అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆకాశ రామన్న రచయిత అల్లూరి గౌరీ లక్ష్మి గారు ఇక కథలోకి వెళితే ఇవ్వాలే పెళ్లి చూపులు మధ్యాహ్నం లీవు పెట్టిరా తండ్రి ఇచ్చిన అల్టిమేటం వినగానే రాంబాబు మూడు పాడైపోయింది పదోసారి తనలో తనే వెటకారంగా అనుకుంటూ బ్యాంకుకు బయలుదేరాడు తన పెళ్లిచూపుల ప్రహసనం గురించి ఆలోచిస్తూ నిట్టూడ్చాడు రాంబాబు అందరికీ పెళ్లి చూపులు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయంట ఒక రకమైన ఉత్కంఠ కూడా ఉంటుందంట తనకి మాత్రం పరీక్షకు వెళ్తున్నంత టెన్షన్గా ఉంటోంది నిత్యం సిటీ బస్సుల్లో బస్టాపుల్లో ఎంతోమంది అందమైన అమ్మాయిలు కనపడేవారు వీళ్ళలో ఎవరో ఒక అందాల రాశిని ఎంచుకుంటే అయిపోతుంది కదా అనుకునేవాడతను బ్యాంకు ఉద్యోగం దొరికినప్పటి నుండి ఆ పనిలో పడ్డాడు అదేం దురదృష్టమో తను పెళ్లిచూపులకి వెళ్ళి చూడబోతే అమ్మాయి కూడా అందంగా కాదు కదా ఒక మాదిరిగా కూడా ఉండటం లేదు ఏడ్చుకుంటూ తిరిగి రావలసి వస్తోంది మొదటి పెళ్లిచూపులకి కోటి కోర్కెలతో బయలుదేరాడు తను అన్నీ బాగానే ఉన్నాయి అదొక్కటే లోపం అమ్మాయి ఇంచుమించు ఆరు అడుగులుంది తనేమో ఐదు ఆరు పెళ్ళికొడుకు పొట్టి అయినా పర్వాలేదని అమ్మాయి ఆమె తరపువారు ఉదారంగా ఉన్నారు అయినా తనే ఒప్పుకోలేదు ఇదేమైనా సినిమానా లెన్స్ అడ్జస్ట్ చేసి చూపించడానికి కుదరదుగాక కుదరదని వద్దనేశాడు రెండోసారి కూడా ఉత్సాహంగానే వెళ్ళాడు అమ్మాయి కాటుక రంగు మేకప్లో మరింత భయంకరంగా ఉండి పారిపోయి వచ్చాడు ముచ్చటగా మూడోసారి అమ్మాయి రంగు రూపం బాగానే ఉన్నాయి ఎటొచ్చి కాస్త వెడల్పు ఎక్కువగా ఉంది అంతే ఆమె వెనుక తను నిలబడితే ఆచూకి దొరక్కకుండా దాక్కోవచ్చు ఇలా తొమ్మిది పెళ్లిచూపులు తనకి విషాదాన్ని మిగిల్చాయి తొలిచూపు తొలి ప్రేమ లాంటివి పెట్టి అసలు ఆడపిల్లలంటేనే భయపడే స్థితికి దిగజారాడు తను సాయంత్రం రాంబాబు పెద్దల సాయంతో జగమే మాయా బ్రతికే మాయా అనుకుంటూ జీవచ్చవంల పెళ్లిచూపులకి వెళ్ళాడు భయపడుతూ అమ్మాయిని చూసి షాక్ తిన్నాడు పెళ్లి కూతురు సీత ముద్దబంతిలా ఉంది పచ్చగా చురుగ్గా ఉంది రాంబాబు షాక్ నుంచి తేరుకునే లోగానే కట్న కానుకలు అన్నీ ఓకే అయిపోయాయి అందరూ నవ్వుకుంటూ లేచారు ఇంటికి రాగానే అంతా రాంబాబుని అభినందించారు ఎట్టకేలకు తగిన పిల్ల దొరికిందిరా నీకు అన్నారు విషయం తెలిసి రాంబాబు బామ్మ మరచెంబుతో సహా దిగింది రాంబాబు తండ్రి వెతవకి కళ్యాణ గీత లేదేమో అనుకున్నాం గాని ఎలాగైతేనేం వీడి పుణ్యం పుచ్చి బంగారు బొమ్మ లాంటి పిల్ల కుదిరింది అన్నాడు బామ్మతో వంత పాడింది రాంబాబు తల్లి బామ్మకి తిక్కరేగింది ఏమిటర్రా నా మనవడికి పెళ్ళి కాపడం కష్టమన్నట్టు మాట్లాడుతున్నారేంటి మీరందరూ కూడా వాడికేం తక్కువని నా మనవడు బంగారం రూపంలో చంద్రుడు గుణంలో రాముడు వాడికి సాటి రాగల కుర్రాడు మీ టౌన్ మొత్తంలో ఒకడు కూడా ఉండడు అంది జబ్బచరుస్తూ రాంబాబు సిగ్గుపడ్డాడు ఆ పొగడ్తలకి నా మనవడి లాంటి మొగుడు దొరకడానికి ఆ పిల్ల బంగారు పుష్పాలతో భగవంతునికి పూజ చేసి ఉంటుంది అంది బామ్మ ఆనంద బాష్పాలతో సెంటిమెంట్ పండే ఆ సీన్లో నుంచి జనమంతా టక్కున తప్పుకున్నారు రాంబాబు బామ్మతో మిగిలాడు బామ్మ మనవడిని ఎడాపెడా పొగుడుతూ దిష్టి తీసింది దాంతో రాంబాబు ఛాతి ఆత్మవిశ్వాసంతో మూడంగులాలు పొంగింది హనుమంతుడికి తన బలం పొగిడితే తెలిసినట్లు రాంబాబుకి జ్ఞానోదయమైంది నిజమే తనకంటే ఉత్తమ పెళ్లి ఎవరుంటారు కాలర్ సర్దుకొని ఓసారి తలదువ్వుకున్నాడు తన గొప్పతనం గురించి సీతకు వివరించాలని మనసు ఉవిల్లూరింది కానీ సీతను కలిసే ఛాన్సు లేదు ఒక ప్రేమలేఖ రాస్తే అబ్బే నా గురించి నేనే చెప్పుకుంటే డబ్బా కొట్టుకుంటున్నట్లు ఉంటుంది బాగా ఆలోచించాక ఒక ఉపాయం తట్టింది రాంబాబుకి ఒక ఆకాశరామన్న ఉత్తరం రాస్తే బాగుంటుందని అనుకున్నాడు అనుకున్నదే తడవు మొదలుపెట్టాడు సీతకారికి అభినందనలు మీలాంటి మంచి పిల్లకు మా రాంబాబు లాంటి వ్యక్తి దొరకడం మీ అదృష్టం ఈ రోజుల్లో లాంటి మంచి కుర్రాళ్ళు అరుదు దొరలవాట్లు లేవు ఆడపిల్లలకి సైటు కొట్టడం లాంటి రౌడీ వేషాలు లేని ఉత్తముడు రాంబాబుది బ్యాంకు ఉద్యోగం ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంది మంచి జీతం బోలెడన్ని రుణ సౌకర్యాలు కావాలనుకుంటే వెంటనే ఇల్లు కట్టుకుని ముగ్గు వేసుకోవచ్చు దేశమంతా పాటలు పాడుతూ తిరిగి ప్రయాణ సౌకర్యం వెరసి సహృదయుడు రాంబాబు అటువంటి వ్యక్తికి భార్య కావడంతో మీ జన్మ ధన్యమవుతుంది త్వరలో ఆ శుభకార్యం జరగాలని కోరుకుంటూ ఇట్లు ఆకాశరామన్న ఉత్తరం తన పేరు మీద రావడంతో సీత నేరుగా అందుకొని చదివి ఆనందపడిపోయింది ఎవరో పెద్ద మనిషి తనని దీవిస్తూ రాశాడు అని మురిసిపోయింది ఆ రోజు నుంచి సీత ఊటీ సిమ్లా కొడైకెనాల్ డార్జిలింగుల్లో మాత్రమే రాంబాబుతో డ్యూయట్లు ఊహించడం మొదలుపెట్టింది ఏ సినిమా పాట ఎక్కడ తీశారో గుర్తు పెట్టుకుంటోంది ఆ ప్రదేశాలన్నీ భర్తతో చూడాలని తను రాసిన ఉత్తరం సీత చదివి ఏమనుకుందో అన్న ఆలోచన రాంబాబుకి చాలా కిక్కిస్తోంది ఇలా అనుకుంటూ ఉండగా రాంబాబుకి ఓ ఉత్తరం వచ్చింది ఆత్రంగా విప్పి చదివాడు కాబోయే పెళ్లి కొడుకు రాంబాబుకి మీ అదృష్టానికి నేను ఈర్ష్యపడుతున్నాను ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప సీత వంటి భార్య దొరకదు ఆమె పవిత్రతలో నిజంగా సీతే ఇంటి పేరు లావణ్యం ముద్దు పేరు సుకుమారం మనసు చూస్తే మాధుర్యం సొగసు చూస్తే సౌందర్యం మీరామెను దేవతలా పూజించాలి దేవిలా ఉపాసించాలి ప్రియురాలిగా ఆదరించాలి ఇల్లాలిగా గౌరవించాలి అప్పుడే నా మనసుకు శాంతి దొరుకుతుంది మీ దంపతులకి నా ఆశీస్సులు ఇట్లు మీ శ్రేయోభిలాషి లెటర్ చదవగానే కొంతసేపు రాంబాబు ఆనందించాడు నాకు తగిన పిల్ల సీతేలే అనుకుంటూ పాట కూడా అందుకున్నాడు మరుక్షణంలో బుర్రలో ఏదో పేలినట్లయి మొహం మాడిపోయింది శ్రేయోభిలాషులు సాధారణంగా కొంపలు కూల్చడానికి ఉత్తరాలు రాస్తారు కానీ ఇలా దీవెనలిస్తూ రాయరు ఈ దరిద్రుడెవడో నన్ను వెక్కిరించడానికి రాశాడు వీడు బహుశా నీ సుఖమే నే కోరుకున్న టైపు భగ్న ప్రేమికుడై ఉంటాడు కరెక్ట్ ఆమెను ఇంతగా వర్ణిస్తున్నాడు కాబట్టి సందేహం లేదు వీడు సీత గాఢంగా ప్రేమించుకొని ఉంటారు చేలగట్లంట పుట్లంట పాటలు పాడుకొని ఉంటారు పెళ్లికి కులగోత్రాలు అడ్డొచ్చి ఉంటాయి ఇద్దరూ గుడ్ బై చెప్పేసుకుంటారు వాడింకా త్యాగమూర్తిలా ఫోజు కొట్టి ఈ ఉత్తరం రాసి ఉంటాడు వెధవ రాంబాబు మనసు చేదు తిన్నట్లయింది మళ్ళీ చదివాడు ఈర్ష్యపడుతున్నాడట వెధవ వీడెవడు మధ్య అసూయపడటానికి పుణ్యం చేసుకుంటే తప్ప ఆమె దొరకదట వెధవకి ఎంత ఏడుపో ఇంత పతివ్రత గురించి సర్టిఫికెట్ ఇస్తున్నాడు త్రాష్ట్రుడు రాంబాబుకి పెళ్లి ఆనందం ఆవిరైపోయి నీరసపడిపోయాడు కాళ్ళీడ్చుకుంటూ బామ్మ దగ్గర చేరి బామ్మ ఈ పెళ్లి వద్దే అన్నాడు దిగులుగా బామ్మ మనవడి తలపై చెయ్యేసి పిచ్చి సన్నాసి పెళ్లి దగ్గరికి రాగానే అందరికీ అలాగే అనిపిస్తుంది మీ తాతగారు కూడా ఇలాగే అన్నారట పెళ్ళికి ముందు రోజు ఎప్పుడు చెప్పి నవ్వేసేవారు అని సాయిబాబా విభూతి తెచ్చి మొహాన పెట్టింది ఇప్పుడు ఇలాగే అంటావురా సుంటా పెళ్ళైన మూడు రోజులకే పెళ్ళాం లోకమైపోతుంది ఈ ముసల్లి ఎప్పుడు పోతుంది అంటావురా అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది రాంబాబు నిట్టూర్చాడు బామ్మ ఒకతే నాకు దోస్తు నా బాధ ఇంకెవరికి చెప్పుకోవాలి అమ్మ నన్ను వెర్రి వెంగలాయిని చూసినట్టు చూస్తుంది నాన్నేమో శత్రువుని చూసినట్టు అనుమానంగా చూస్తాడు ఈ పెళ్లి వద్దంటే బుర్ర రామకీర్తన పాడెయ్యడు అనుకున్నాడు చివరికి తన గోడంతా ప్రియమిత్రుడు సుబ్బారావుకి చెప్పుకున్నాడు ఇద్దరూ కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు ఇద్దరూ మర్నాడే సీత ఊరికి ప్రయాణమయ్యారు ఆ ఊర్లో ఒక కిల్లి కొట్టువాడి దగ్గరకు చేరి కూల్ డ్రింకులు తాగి యాభై రూపాయల నోటిచ్చి చిల్లర ఉంచుకోమన్నారు సీత సంగతి చెప్పి ఆ అమ్మాయి ఎలాంటిది మంచి పిల్లేనా అని అడిగారిద్దరూ వాడు మొహం అయిష్టంగా పెట్టి వెంటనే సర్దుకున్నాడు అటుగా పోతున్న ఓ యాభై ఏండ్ల ఒక పొట్టి వ్యక్తిని చూపించి ఆయన సీత ట్యూషన్ మాస్టరు ఆయన అడిగితే వివరాలు బాగా తెలుస్తాయి అన్నాడు ఇద్దరూ ఒక్క పరుగులో ఆయన్ని కలిసి వచ్చిన పని చెప్పారు మా ఇంటికి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం అని ఇంటికి తీసుకెళ్లాడాయన రండి బాబు అంటూ ట్యూషన్లు చెప్పే గదిలో బెంచి మీద ఇద్దరినీ కూర్చోబెట్టి పాఠం అందుకున్నాడు పెళ్ళి మూడు రోజులుందనగా పెళ్ళికూతురు గురించి ఆ ఊరికే వచ్చి ఆరా తీస్తారా ఎంత ధైర్యం రా మీకు అంటూ పిల్లల్ని కొట్టే బెత్తంతో అందిన చోటల్లా కొడుతూ తిట్ల దండకం సాగించాడు రత్నం లాంటి పిల్లను అనుమానిస్తారా ఇప్పుడు నేను సర్టిఫికెట్ ఇస్తే పెళ్ళాడి లేకపోతే మానేస్తావా మీలాంటి వాళ్ళ కోసం నేనున్నాను తెలుసా నేను అసలు జనంలో ఉన్న నక్సలైటునర్రా తలుచుకుంటే కాల్చి పడేయగలను పోనీలే అని వదిలేస్తున్నాను అని ముక్తాయింపు ఇచ్చాడు ఊపిరి పీల్చుకునేలోగా మళ్ళీ అందుకున్నాడు అలా అరగంట నరకయాతన పెట్టి మంచినీళ్ళు తెస్తానుండండి అని బెత్తం పక్కకు పారేసి లోపలికి వెళ్ళాడాయన ఆయన అటు తిరగ్గానే ఇద్దరూ ఒకటే పరుగు తీసి బస్టాండులో ఆగారు అక్కడ ఆగి ఉన్న బస్ ఎక్కి అది బయలుదేరాక ఊపిరి పీల్చుకున్నారు ఈ పిచ్చి నక్సలైటు కాడెక్కడ దొరికారు రా బాబు ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్ని కొట్టినట్టు కొడుతున్నాడు దెబ్బలు చూసుకుంటూ మొత్తుకున్నాడు సుబ్బారాయుడు పది మందిని పిలిచి పంచాయతీ పెట్టలేదు అదే నాకు ఆనందంగా ఉంది అందుకే మాట్లాడకుండా పడ్డాను తిట్లు దెబ్బలు అంటూ రిలీఫ్గా నిట్టూడ్చాడు రాంబాబు అనుకున్నట్టుగానే పెళ్ళున సీతారాంబాబుల కళ్యాణం జరిగిపోయింది శోభనం ఏర్పాట్లు కూడా జరిగాయి సీత సిగ్గులు జల్లుకుంటూ రాంబాబు దగ్గరికి వచ్చేసింది ఆమెను పక్కన కూర్చోబెట్టుకొని ఆమె బెరుకు తన బెరుకు పోవడానికి ఆ కబురు ఈ కబురు మొదలు పెట్టాడు తమ బంధువుల పేర్లు వాళ్ళ ఊర్లు చెప్పాడు రాంబాబు సీత నిన్ను పొగుడుతూ నాకు ఒక లెటర్ వచ్చింది తెలుసా అన్నాడు రాంబాబు సీత వైపు ప్రేమగా చూస్తూ ఏమని అంది సీత సిగ్గుగా నువ్వు మంచి అమ్మాయివని అది చదివి చాలా ఆనందపడ్డాను తెలుసా అన్నాడు నక్సలైట్ మాస్టారి దెబ్బల వర్షం గుర్తొచ్చి గుటకమింగి బహుశా మనిద్దరికీ ఒకేసారి ఎవరన్నా రాశారేమో అంది సీత నవ్వుతూ గొంతుకు ఏదో అడ్డం పడినట్టయి తేరుకొని నీకేమనిపించింది అన్నాడు రాంబాబు మీరు చాలా మంచివారని అది చదివి నేను చాలా సంతోషపడ్డాను అంది తలోంచుకొని నువ్వు ఆ లెటర్ ఎవరికన్నా చూపించావా ఆత్రోతగా అడిగాడు మా తమ్ముడికి నాకు తప్ప ఎవరికీ తెలీదు అంది సీత బాబోయ్ నీకు ఆకాశరామన్న ఉత్తరం రాసింది నేనే అరుస్తూ బీరువాల వెనక దాక్కున్న పదమూడేండ్ల సీను బయటకొచ్చి గబుక్కున మంచం ఎక్కి దూకి తలుపు వైపు పరుగుతీశాడు రాంబాబు సీత తెల్లబోయారు హఠాత్తుగా సీను తలుపు తీయడంతో చెవులు శరీరాలు తలుపుల కాంచి నూతన దంపతుల మాటలు వింటున్న అమ్మలక్కలు టపుక్కున సీను మీద పడ్డారు చచ్చాన్రా దేవుడోయ్ అన్నాడు సీను కిందపడి వాడిపై పడిన ఆడవాళ్ళు లేచి చేతులు దులుపుకున్నారు ఈ కామెడీ సీను చూడటానికి పెళ్లి పందిట్లో పడుకున్న పిల్ల మేక పెద్దలు అంతా లేచి వచ్చారు కడుపుబ్బేలా నవ్వుతూ పొట్టలు చేత్తో పట్టుకుని తొంగి తొంగి చూశారు మంచంపై రాంబాబు మఠం వేసుకొని బిత్తరపోయి ఉన్నాడు మంచం పక్కన సీత తలొంచుకొని చీర కొంగు వేలికి చుట్టుకుంటూ నవ్వు ఆపుకుంటోంది ఇంతలో ఓ పెద్ద ముత్తైదువ వచ్చి శ్రీనుగాడిని మిగిలిన వాళ్ళని బయటకి లాక్కుపోయింది తలుపేసుకో సీత అంటూ తలుపులు దగ్గరికి లాగింది ఒక్కంగలో మంచంపై నుంచి ఉరికి తలుపు వేశాడు రాంబాబు చొక్కా చేతులు పైకి లాక్కుంటూ సీత దగ్గరగా వచ్చాడు మరైతే మీకు లెటర్ రాసింది అరిచేత్తో తెరిచిన నోరు మూసుకుంటూ ఆశ్చర్యంగా అంది సీత మీ తమ్ముడు అన్నాడు నవ్వుతూ రాంబాబు మరి నాకు రాసింది అడిగింది సీత నీ మొగుడు అన్నాడు సీతను దగ్గరకు తీసుకుంటూ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది సీత తేరుకుంటూ అయితే బావా బావమరుదులిద్దరూ నన్నమాట అంది కిలకిలా నవ్వేస్తూ ఆమె నవ్వులో తను శృతి కలిపాడు రాంబాబు ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే